కేంద్ర ప్రభుత్వం పీవీ కుటుంబ సభ్యులకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. రాష్ట్రపతి భవన్లో నలుగురు ప్రముఖుల కుటుంబాలకు ద్రౌపది ముర్ము పురస్కారం ప్రదానం చేశారు. పీవీ మరణానంతరం ప్రకటించిన ఈ అవార్డుని ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ప్రముఖులకు భారతరత్న అవార్డు ప్రకటించింది. ప్రస్తుతం పీవీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. భారతరత్న మా నాన్నగారు పివి నరసింహారావు, ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వడం చాలా సంతోషం. మోడీ గారికి ధన్యవాదాలు. అందరికీ మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత గవర్నమెంట్ గుర్తించి ఇప్పుడు అవార్డు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ లేట్ పివి నరసింహారావు. వి హ్యావ్ బీన్ కమింగ్ టు ఢిల్లీ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ అండ్ వీ హ్యావ్ సీన్ మిస్టర్ నరసింహారావు గ్రోయింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్, బీయింగ్ యాజ్ ఎన్ అగ్రికల్చరిస్ట్, as a social thinking person looking for the benefit of the farmers, especially the society, the great initiative steps he has taken right from he started his career, political career, from then Andhra Pradesh, he's been widely respected and most has been widely respected and most accepted politician, good person from the both Telugu speaking states. First I have to disclose that. Thereafter his journey started from Andhra Pradesh. He has been here and we have been watching his growth, the way he has handled many situations when this country was in difficult times. We as children have seen him and we have developed many of his, we have adapted his many of his the approach, social solving problem, the responsibility he took when the country was in different difficult situations, and we witness, and today it's become a reality that even after he passed away 20 years, his works, his contributions have been still recognized, and all the successive governments are following his economic policies. Not only economic policies, be that is maybe a foreign policy, his nuclear policy, education policy, you name any subject, you name any situation, he has handled with great determination. We, on behalf of entire family, we thank the government and Shri Narendra Modi, the Prime Minister of this country, and Rashtrapati Madam conferring this Bharat Ratna to my grandfather, and we are all happy for the day. Thank you very much. Telugu. జస్టిస్ జడ్జ్ హైకోర్టు జడ్జ్ అట్లా ఏం మాట్లాడారు చెప్పండి, ఏం కావాలి చెప్పండి. ఈ అవార్డు ఆలస్యమైంది అనుకుంటున్నారా మీరు? తప్పకుండా ఆలస్యమైంది, ఎందుకంటే ఆలస్యం 2004లో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా
ఆ రోజున్న గాంధీ కుటుంబానికి చేదోడు వాదోడుగా సపోర్టుగా ఉన్న అంత పెద్ద మహానుభావునికి మరి ప్రధానమంత్రి పదవి తర్వాత 8 సంవత్సరాలు బతుకుండగా ఏ విధంగా వారికి అవమానాలు చేసుకుంటారో వాటి గురించి ఏంటంటే మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ అందరికి తెలిసిన విషయమే. UPA 1 UPA 2లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇచ్చాల్సిన ఆవశ్యకతను అవసరాన్ని కూడా గుర్తించకుండా మరి మంచి పనులన్నీ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిన శ్రీ పివి నరసింహారావు గారి ఖాతాలో వేసి అనేకమైన ఇబ్బందులు అవమానాలు గురి చేసిన ఘనత కూడా UPA 1 UPA 2 జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు సమాజంలో ఎంతోమంది ప్రముఖులను వారి వారి స్థాయిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సమాజానికి ఏ విధంగా దోహదపడ్డారో ఈ సమాజాన్ని చైతన్యపరచడానికి మరి ఈరోజు కర్పూరి ఠాకూర్ గారికి, ఎల్కే అద్వానీ గారికి, స్వామినాథన్ గారికి, చరణ్ సింగ్ గారికి, శ్రీ పివి నరసింహారావు గారికి గుర్తింపు తీసుకొచ్చి మరి గౌరవం ఇచ్చినందుకు కూడా మోదీ గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు భారతరత్నే కాకుండా పద్మవిభూషణ్ కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, పేద వర్గాలకు చెందిన ఆ కళనే నమ్ముకొని బతికే ఎంతోమందిని మరి గుర్తించి వారికి అరుదైన గౌరవం ఇచ్చిన ఘనత కూడా ఈ యొక్క ఇండియా ప్రభుత్వానికి దక్కుతుంది, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు దక్కుతుంది. ఆలస్యమైనా కూడా ఈరోజు మట్టిలో మాణిక్యానికి